నిమిషమండి, ముక్కా శ్రీనివాస్ గారు మాట్లాడతారు జన సైనికుడు, ఈ డిబేట్ పెడుతున్నానంటే ఆయనే ఫోన్ చేసి రవిశంకర్ గారు రాయపాటి అర్జున్ గారు అంటే మా పార్టీలో చాలా బలంగా తన వాయిస్ వినిపిస్తారండి, మా సోదరికి ఇంత అన్యాయం జరిగినప్పుడు నేను మాట్లాడతాను అని చెప్పి ఆయనే స్వచ్ఛందంగా జాయిన్ అయ్యారు ముక్కా శ్రీనివాస్ గారు. ముక్కా శ్రీనివాస్ గారు ప్లీజ్ రెస్పాండ్. 99 ప్యాక్సకు ప్యానల్ ఉన్న పెద్దలు నమస్కారం అండి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలన ఎటుపోతుందో జనాలకు అర్థం కావట్లేదండి. సభ్య సమాజం సిగ్గుపడే పనులన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఒక ఆడపిల్ల, ఒక వీర మహిళ మా పార్టీలో కొద్ది గొప్ప దమ్ము ధైర్యంతో ఒక ఝాన్సీ లక్ష్మిలో నడుము బిగించుకొని ఉన్నదున్నట్టుగా నీతి నిజాయితీతో ఎప్పుడు ఈ డిబేట్లలో మాట్లాడే మహిళలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటి మహిళకి ఒక అర్ధరాత్రి ఒక పోరంపుకు ఫోన్ చేసి, అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేస్తారండి? తాగుపోతులు, తిరుగుపోతులు, పోరంపోకులు ఫోన్ చేస్తారు. చేసి వలగరగా మాట్లాడేది కాకుండా రివర్సల్లో కేసు పెట్టడం, దాన్ని ఖండించి అది నీతి నిజాయితీని నిర్భయంగా చూపించడం, 99 టీవీ మీద కేసు పెట్టడం, ఇది ఎంతవరకు సమస్య మీరే చెప్పాలి. ఇంత ఘోరంగా బలి తగ్గించేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వీళ్ళు ఇంతకీ రోజు రోజుకి ఇలా రాక్షస పాలన, ఇలా రౌడీ పాలన, ఇలా ప్యాక్స్ నిజం మేము ఎదవలం అని నిరూపించుకుంటున్నారు ప్రతిరోజు. వీళ్ళకి సిగ్గు ఏమైనా ఉంటే బాస్ కంట్రోల్ లో పెట్టుకోండి. మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. బాస్ కంట్రోల్ లో పెట్టుకోండి, బాస్ కంట్రోల్ లో పెట్టుకోండి. దిగజారు మాట్లాడు. రైట్ రైట్ చెప్పండి. అదే అదే మా నాయకుడు అయితే మాకు ఎలాంటి నేర్పలేదండి. మాకు చాలా సభ్యత అంతా చెప్పారు కదా, ఒకరిగా మాట నేర్పలేదు. మా ఆవేదన ఎందుకంటే మా ఆడపిల్ల, మా చెల్లమ్మ అరుణ మా పార్టీలో చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఎందుకంటే మహిళలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఆవిడ చూసి చాలా మంది మహిళలు స్ట్రాంగ్ అవుతున్నారు. మా ఉత్తరాంధ్రలో కానీ ఆ రాయలసీమలో కానీ చాలా మంది మహిళలు స్ట్రాంగ్ అవుతున్నారు. ఎవరైతే మా పార్టీలో కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంటారో, బలంగా ముందుకొచ్చి మాట్లాడతారో, నడుము బిగిస్తారో, వాళ్ళని తొక్కేయాలి. అదే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క లక్ష్యం. వాళ్ళ నోర్లు ముయించాలి. వాళ్ళే ఈ జనాల్లోకి రానియకుండా, ఈ చట్టసభల్లో రానియకుండా వాళ్ళని తొక్కేయాలి. ఇదే ఈ పాడు ప్రభుత్వం చేస్తున్న పనులు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుంటుందని చెప్పేసి అందరూ ఒకే ముక్కంటంతో వాళ్ళందరినీ ఎదిరించి మాట్లాడాలి. వాళ్ళు చేసే తప్పుల్నే అవినీతిని ఎండగట్టాలి. మీలాంటి మీడియా నీతి నిజాయితీ 99 టీవీ మీద కూడా కేసు పెట్టిందంటే ఎంత సభ్య సమాజం సిగ్గుపడే పనం ఈ ప్రజలందరూ చూస్తున్నారు. దేశం అంతా ఒకలాగా రాజకీయం ఉంటే, దేశం అంతా పరిపాలనతో ఒకలాగా ఉంటే, ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ పాడు పరిపాలన చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ అరాచక పరిపాలన, ఈ రాక్షస పరిపాలన ఎప్పుడు మారుతుందని జనాలు ఎదురు చూస్తున్నారు. దీన్ని తొంగలో తొక్కడానికే పవన్ కళ్యాణ్ గారు నడుము బిగించారు. అతి తక్కువ రోజులు, అతి కొద్ది రోజుల్లో ఎరాచక పాలన, రాక్షస పాలన పోయే టైం దగ్గరైంది. వీళ్ళ పాపాన్ని వీళ్ళ పెంచుకుంటూ పోతున్నారు. శిశుపాలుడు తప్పుల్లో రోజు రోజుకి తప్పులు చేస్తూనే ఉన్నారు. రైట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు అరుణ్ గారు ధైర్యంగా బయటకు వచ్చారు, బయటకు వచ్చి ఫైట్ చేశారు. ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, వాళ్ళ కమ్యూనిటీ సపోర్ట్ చేసింది, ముఖ్యంగా పార్టీ సపోర్ట్ చేసింది, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు. ఆ ధైర్యం ఇప్పుడు మీ క్యాడర్కి ఇచ్చారు. జన సైనికుల మీద అక్రమ కేసులో, లేకపోతే వేరే వేరే కక్ష సాధింపులో చేయడం, లేకపోతే వేరే మహిళల్ని ఇబ్బంది పెట్టాలో మాట్లాడడం. ఎందుకంటే ఇప్పుడు అరుణ్ గారు బయటకు వచ్చారు, ఏమో ఎంతమందిని ఈ రకంగా మాట్లాడారో గతంలో, ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది కదా. అలాంటి వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? చాలా మంది సార్, చాలా మంది ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ ఈ చుట్టుపక్కల మహిళలు చాలా మంది ఇలా ధైర్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి కూడా ఇలాంటి పలోపాలు, ఇలాగ అర్ధరాత్రులు ఫోన్లు చేయాలి, వాళ్ళు భయపించడాలు, వాళ్ళు రకరకాల ఇబ్బంది పెట్టాలి, ఎక్కడెక్కడ పడితే అక్కడే జరుగుతున్నాయి. కానీ అరుణ్ గారు ఒక ధైర్యంగా ముందుకొచ్చి నడిపించారు. మిగతా లేడీస్ కూడా పాపం వాళ్ళ ఫ్యామిలీకి భయపడవు, వాళ్ళ భర్తలు భయపడవు, వాళ్ళ అత్తమామలు భయపడవు, బయటికి చెప్పుకోలేని పరిస్థితి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి మా సిస్టర్ అరుణ్ గారి విషయంలో నేనున్నానమ్మా, మీరు ధైర్యంగా ఉండు, మీకేమీ కాదు అని ఎప్పుడైతే ఇలా ఖండించి మాట్లాడారు, మిగతా మా జనస వీర మహిళలందరిలో కూడా ఒక రకమైన ధైర్యాన్ని నింపారు నిన్న ఒకే ఒక్క మాటతో. ముందు ముందుకు వాళ్ళు కూడా వస్తారు, జరిగిన తప్పులన్నీ కూడా మీలాంటి మీడియా ద్వారా బయట పెడతారు, ఈ యొక్క పరిపాలన ఎండగడతారు గ్యారంటీగా. వాళ్ళు అయితే ఒక రకమైన ధైర్యం నిన్నటితో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక్క పిలుపుతో మాకంటూ మా నాయకుడు వెంటనే స్పందిస్తాడు, మమ్మల్ని గుర్తిస్తాడు అన్న ఒక ఫీలింగ్ లో అయితే మా వీర మహిళలందరూ కూడా ఉన్నారండి. రైట్ రైట్ కృష్ణాంజనయ్య గారు, ఫైనల్గా మీడియా ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు అరుణ్ గారికి జరిగిన విషయాన్ని మేము డిజిటల్ మీడియాలో ప్రసారం చేసాం, అలాగే కొన్ని ఛానళ్ళు, లోకల్ ఛానల్స్ కూడా ప్రసారం చేశాయి. ఇప్పుడు ఇన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మంత్రి బాలినేని సారీ ఇప్పటికీ కూడా మంత్రి అంటున్నాయి. ఎందుకంటే ఆయన స్థాయి అది నా దృష్టిలో, మంత్రుడే వస్తుంది నాకు. ఎందుకంటే మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేయించారని మేము చెప్పలేదు. వాళ్ళ ఆ ప్రొఫైల్ పిక్
బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిది ఉంది కాబట్టి ఆయన అనుచరులు ఎవరో చేసి ఉండవచ్చు అనే ఉద్దేశంతో మేము డిజిటల్ మీడియాలో ఆ వార్తను ప్రసారం చేశాం. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి గౌరవమే, చాలా మందికి పార్టీలకు అతీతంగా గౌరవం, మాకు కూడా గౌరవం ఉంది. ఎందుకంటే కొంతమంది నాయకుల్లాగా ఆయన దిగజారి మాట్లాడారు, ఆయన స్థాయి ఆయన హుందాగా ఉంటారు, చాలా పద్ధతిగా ఆయన మాట్లాడతారు. కానీ ఈ విషయంలో మరి ఆయన్ని కూడా ఏదైనా తప్పుదోవ పట్టించారేమో, ఆయన్ని కూడా తప్పుదోవ పట్టించి కావాలని చెప్పి 99 టీవీ లేకపోతే ఇంకో టీవీ మీ మీద ఈ రకమైన పరువు తీసే విధంగా టెలికాస్ట్ చేస్తుందని ఆయనకి ఏదన్నా చెప్పారో, లేకపోతే అరుణ్ గారు కావాలని చెప్పి ఇలా చేస్తున్నారని చెప్పారో, మరి మీడియా ఇలా కక్షగట్టిందని చెప్పారో, మిగిలిన మీడియాల్లో వ్యవహరించాల్సిన అవసరం మాకు లేదండి. మాకు న్యూట్రల్ మీడియా, రాయపాటి అరుణ్ గారికే కాదు, టీడీపీలో ఏదైనా అధికార ప్రతినిధికి కానీ ఒక మహిళా కార్యకర్తకు కానీ, లేకపోతే వైసీపీలో ఏదైనా మహిళా కార్యకర్తకు కానీ అధికార ప్రతినిధికి కానీ ఎవరికైనా ఇటువంటిది జరిగితే ఖచ్చితంగా ఖండిస్తాం. రోజా గారిని అయ్యన్న